ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రోగ్రెస్ హార్మనీ డెవలప్మెంట్ ఛాంబర్ సంయుక్తంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ పై 2014-15 సంవత్సరానికి గాను వార్షిక నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని, వచ్చే 6 నెలల్లో దీనిపై స్పష్టత రానుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ భారత్లో 7,958 కోట్ల రూపాయలుగా నమోదైందని ఐడిఎస్ఏ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. ఇందులో 42% వాటా వెల్నెస్ హెల్త్ కేర్ ఉత్పత్తులదని వివరించారు. నిబంధనల లోపంతో డైరెక్ట్ సెల్లర్ల సంఖ్య 44 లక్షల నుంచి 39 లక్షలకు పడిపోయిందని అన్నారు. మన దేశంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి క్లియర్ డెఫినేషన్ లేదు. కొంతమంది లోకల్ వాళ్ళు దీని మీద అంటే మనీ లాండరింగ్ స్కీమ్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ కింద పేరు పెడుతున్నారు. సో మెయిన్గా స్టడీలో ఏం పాయింట్అవుట్ చేశారు, ఇది వరల్డ్లో చాలా బాగా గ్రోత్ వస్తుంది, మన కంట్రీలో కూడా ఇంతకు ముందు బాగా జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఒక క్లియర్ పాలసీ సపోర్ట్ అయితే ఈ ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ వాట్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఇస్ దట్ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుండి డెఫినెట్గా వాళ్ళ రికమెండేషన్స్ని డీటెయిల్గా స్టడీ చేసి, బాగా స్టడీ చేసి ఫార్వర్డ్ తీసుకెళ్తాం. అక్రాస్ ద కంట్రీ ఇట్ ఈస్ గ్రోయింగ్ బై అబౌట్ 16%, 16%. But AP Telangana, both combined, there's a degrowth of 12%. Now that is not a very healthy sign for industry. And see, if the industry is doing well, this is a direct selling industry, the commissions are paid to individuals. So the commissions earned by people in Telangana and Andhra Pradesh are also going down, right? So if it's a 12% degrowth, if someone was, the total commission paid to the people in Telangana last year was, if it was, let's say 50 crores, if there's this 12% degrowth,